వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం రెండు కూడా కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అయితే జనసేన తెలుగుదేశం రెండు కలిసి ముందుకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ప్రస్తుతం మనం ఈ అంశాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వివరాలను మనం ఒకసారి కనుక గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగారు ఆయనకి తొంభై ఆరు వేల ఏడు వందల నాలుగు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్బాల్ బర్లో దిగారు ఆయనకి డెబ్బై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి మరొక పక్క ఏదైతే జనసేన అభ్యర్థిగా ఆకుల ఉమేష్ బరిలో దిగారు ఆయనకి నాలుగు వేల మూడు వందల ఐదు ఓట్లు వచ్చాయి అయితే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన రెండు పార్టీల అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను కనుక మనం ఒకసారి గమనిస్తే లక్ష ఒక వెయ్యి తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయం అయితే మనకి వివరాలు చూస్తే అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మరొక పక్క ఆ నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటూ కూడా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి మాట మొత్తంగా ఇక్కడ నుంచి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు వారసుడు మరొక పక్క సినీ హీరోగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం చెప్పుకోవచ్చు అలాంటి నియోజకవర్గంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే పరిస్థితి లేదనే విషయం మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వివరాలు చూస్తే అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే దానికి పెద్ద ఎత్తున ఇటు పార్టీ కూడా అక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరొక పక్క నందమూరి బాలకృష్ణ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఆయన ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట మొత్తంగా ఏదేమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిది వివరాలను కనుక మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే జనసేన అండలేనప్పటికీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్తే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు చాలా కష్టమనే చెప్పుకోవాలి